నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను పుట్టి చూద్దాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మాట్లాడుతూ, నలుగురు జగద్గురువులు ఉన్న దేశంలో వాళ్ల చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పవిత్ర భారతదేశంలో రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారని తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ దురదృష్టం, ఈరోజు ఈ దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లింగాలు, 4 వేదాలు, 4 జగద్గురులు ఉన్నటువంటి ఈ పవిత్ర భారతదేశంలో వాళ్ల చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని రాజకీయాల్లో మార్కెటింగ్ చేస్తూ దేవుణ్ణి కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతా ఉంది. ఏదైనా కార్యక్రమం జరిగితే దంపతులు జరగాలి, లేదా ఒక విధి విధానాలు ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మత భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన చేయలేని పరిస్థితుల్లో అదే మతం పేరు మీద మార్కెట్ చేసుకొని ఇలా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇది ఈ దేశానికి మంచిది కాదు. హిందుత్వాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి, జరుగుతున్నది ఏంటి? అసలు 4 జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని, ఇది సరైన సమయం కాదని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆదరా బాదరా ప్రారంభిస్తూ ఆ కార్యక్రమంకి రమ్మంటే వీరు పిలిచినప్పుడు ఎందుకు రాలే? రాముడు మాకు లేడా, శివుడు మాకు లేడా, ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నది. దేవుడు అందరి వాడు, డబ్బు అధికారము పేదతనము నిరుపేదతనము నిరుద్ద ఒక వీళ్ళకి వాళ్ళకు పరిమితం కాదు దేవుడు. అటువంటి దేవుణ్ణి కొలిచే అవకాశం అందరికీ. అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారికి ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే, రాజీవ్ గాంధీ గారు ఆ యొక్క రామాయణానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుటల్లో తీయకపోతే ఇలా మీరు ఎక్కడి మార్కెటింగ్ చేసుకుంటున్నారు? చరిత్ర ఎక్కడుంది? ఏం చరిత్ర ఉంది? ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు 15 వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసిన దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్ లో జవాబు చెప్పలేక ఆదాని అంబానికి స్నేహితమైందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళా రాముని ముందర తెచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది. దీనికంటే దురదృష్టం లేదు. వేములవాడ సన్నిధి సాక్షిగా ఈ దేశంలో 4 పెద్ద పెద్ద జగద్గురులు, 4 పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి, 12 ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు, 18 జ్యోతి పీఠాలుంటే, 6 పురాణాలు, 18 శాస్త్రాలుంటే, ఇటువంటి పరిస్థితుల 6 శాస్త్రాలు 18 పురాణాలుంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని హిందువులందరూ ఆలోచన చేయాలని హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంకొకటి కావచ్చు వాళ్ళు